హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్చువర్స్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ ఐడియా ఇప్పుడు అయితే మనం చూడబోతున్నాము ఎక్కడ పెట్టినా సక్సెస్ అంటే సిటీలో చెప్తున్నాను అర్బన్ ప్రాంతాలు సిటీలో అయితే సక్సెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అనమాట ఓన్లీ అంటే మీకు సిటీలో మంచి బిజినెస్ ఉంది ఫ్రెండ్స్ దీనికి ఎవ్వరు పెట్టినా కూడా సక్సెస్ అవుతున్నారే తప్ప ఫెయిలియర్ అవ్వడం లేదు ఆ మీకు రేట్ చూసుకుంటే అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా అంటే బ్రాండ్ ఉండేది ఉంది కొన్ని కొన్ని మామూలుగా ఈ విధంగా లూజ్లో కట్టి ఇవ్వడము ఉందన్నమాట సో ఏ మోడల్ అయినా మీరు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం కేజీ యాభై అరవై డెబ్భై డెబ్బై ఐదు ఈ రేంజ్లో ఉందన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ పిండి ఒక్కొక్క రేట్లో అమ్ముతున్నారు నేను చూసిన రేట్స్ ఇవి అనమాట మూడు రేట్లలోనూ ఉన్నాయి అంటే ఇంత పెట్టిన వాళ్ళకి అంత ప్రాఫిట్ వస్తుందన్నమాట చూడండి ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ పిండి అంటే ఒకటికి మూడు అంటే గుళ్ళు ఒకటి అంటే మూడు రవ్వ లేకపోతే కొంతమంది కాస్త ఎక్కువ తక్కువ తగ్గించుకుంటారు ఆ దోశ పిండి అంటే ఒకటికి నాలుగు అంటే ఒక కిలో మినపగుళ్ళు నాలుగు కిలోలు రైస్ ఈ ఎక్కువ స్టోర్ బియ్యం వాడుతూ ఉంటారు స్టోర్ బియ్యం తీసుకొని రేషన్లో వీళ్ళు అమ్మేస్తూ ఉంటే ఇవి తీసుకొని వాడుతూ ఉంటారు సో అంటే కొంతమంది రకరకాలుగా ఒకటికి మూడు వేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇష్టం క్రిస్పీగా రావాలంటే ఒకటికి నాలుగు వేసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట సో కొలతలు ఇవే మీకు కావాల్సింది ఏంటి గ్రైండర్స్ మంచి గ్రైండర్లు రెండు తీసుకోవాలి అవి తీసుకుంటే మీకు సరిపోతుంది లేదు అంటే మీ దగ్గర మనీ తక్కువ ఉంది అంటే మీకు సిటీలో అయితే గ్రైండర్ రిపేర్ షాప్లో ఉంటాయి చూడండి పెద్దది అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర యూజ్డ్ గ్రైండర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర తీసుకోండి యూజ్డ్ గ్రైండర్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైనా రిపేర్ వచ్చినా వాళ్ళు వస్తారు అదే మీరు బయట తీసుకున్నారనుకోండి సెకండ్ హ్యాండ్ అది ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి మళ్ళీ ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి కాబట్టి రిపేర్ షాప్లో ఉండేది అంటే ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే నాకు తెలిసి మీరు కొత్తది తీసుకోవడమే బెటర్ అనమాట ఓకేనా కాకపోతే రెండు గ్రైండర్లు ఉండాలి పెద్దది ఉండాలి ప్రతి చోట రెండే పెడుతున్నారు గ్రైండర్ కంపల్సరీ హెవీగా ఉంటుంది సాయంత్రం ఇంకొకటి మీకు ఇది ఒక ప్లస్ ఎందుకంటే ఇది వర్షాకాలం చలికాలం పిండి ఎమ్మటే పులవదనమాట అదే మీకు ఎండాకాలంలో స్టార్ట్ చేశారనుకోండి ఇమ్మీడియట్గా పులుస్తుంది సో ఇప్పుడు స్టార్ట్ చేశారంటే మీకు కాస్త బాగా అలవాటు అవుతుంది అనమాట అప్పుడు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది మీరు స్టార్టింగ్ బ్రాండింగ్ చేయాల్సిన అవసరం లేదు మంచి సిటీలో చుట్టుపక్కల మొత్తం మంచి అపార్ట్మెంట్స్ ఇటువంటి అంటే ఎక్కువ నివాస గృహాలు ఉన్న ఏరియాలో చూసి పెట్టుకోండి పెట్టగానే ఇంకా దీంట్లో చెప్పడానికి ఏమి లేదు ఓకేనా మీరు దగ్గరలో వేరే ఎక్కడైనా ఉంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ చూడండి వాళ్ళతో మాట్లాడండి మీరు డైరెక్ట్గా పెట్టేయడమే గ్రైండర్లు తప్ప మీకు కావాల్సింది ఏం లేదు గ్రైండర్లు రెండు గంగాళాలు ఉంటే సరిపోతుంది అన్నమాట కవర్లు మీకు నెక్స్ట్ వెయిట్ మిషన్ అంతే అనమాట ఓకేనా సో ఇంకా ఏమీ అవసరం ఉండదు సో దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగుదండి